పెట్టాలి కదా, బాగానే ఉన్నా. నువ్వు నాలుగు రాసుకుంటారు కదరా. అటు చూడు అటు చూడు మా అమ్మ సాయంత్రం టీవీలో చూసుకో, నువ్వు పెన్షన్ ఎంత. ఓకే సార్, ధీమాగా ఉన్నారా ఈ ప్రభుత్వం వచ్చాక? ఉండి ధైర్యం తో. సోమన నువ్వు అటు వెళ్ళిపోలేదండి కమిషనర్ గారు. ఖర్చు పెట్టుకుంటావా మన వాళ్ళకి ఖర్చు పెడుతున్నావా మందులు తినా ఇక్కడేనా? ఎవరో మీ అమ్మాయి అందా? ఎవరు చూసుకుంటాడు కొడుకు? మనం వచ్చేదా కుదురుద్ది అండి. సైడ్ లేక బాబు నీకు రుణం లేదు ప్రభుత్వం కానీ ఆ కళాకారులు పెంచు. ఎందుకు ఆగిందని చూసి ప్రతి ఒక్కరికి చెప్పినట్టు వస్తుంది. కబురు వస్తుంది మీకు, కబురు వచ్చినప్పుడు వస్తుంది. ఇలా పట్టుకోండి పట్టుకోండి, రోజు అటు చూడండి అటు చూడండి అటు చూడండి అటు చూడండి. ఓకే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే హామీ ఇచ్చు 1వ తారీఖునే పెన్షను, అలాగే పెన్షన్ పెన్షన్ ఇచ్చే విధానాన్ని ఏదైతే ప్రవేశపెట్టారో ఎలక్షన్ ఇచ్చులో హామీగా భాగంగా, మరి నెల 4వ నెల మరి మొట్టమొదటి తారీఖునే మరి అందరికీ కూడా పెన్షన్ అందించడం జరుగుతుంది. ప్రతి నెలా కూడా ఈ పెన్షన్ కార్యక్రమం అనేది నిత్యం 5 సంవత్సరాలు కూడా జరిగే కార్యక్రమం. అయినా కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా 1వ తారీఖునే నాయకులు అధికారులు అందరూ కూడా పాలు పంచుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ధైర్యంగా భరోసాగా ఉండాలనే ఉద్దేశంతో మేము కూడా ప్రతి నెల 1వ తారీఖున మరి పెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. అందరూ కూడా ఏదైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఆనందంగా ఉండాలి, ప్రజల మధ్యలో మేము ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా మమేకమై వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ అలాగే వాళ్ళకి పెన్షన్ ఇస్తూ అలాగే చాలామంది ఇంక ఏదైతే పెన్షన్లు ఇంకా గత ప్రభుత్వంలో అయిపోయినాయో అవి కూడా రేపు రాబోయే రోజుల్లో మరి 2వ తారీఖు నుంచి యాప్ ఓపెన్ అవుతుంది. దాంట్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుద్ది. అలాగే ఏదైతే ప్రభుత్వం ఒక్కొక్కటిగా హామీ ఇస్తుందా అని అన్నదో అవన్నీ కూడా భవిష్యత్తులో 6 నెలల్లో ఏదైతే 6 పథకాలు పెట్టిందో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ప్రతి ఒక్క పథకం కూడా ప్రజలకు అందించాలి, ప్రజలు బాగుండాలి అనే ఒక నినాదంతో ప్రజలు గెలవాలి అనేది ఏదైతే ఒక స్లోగన్ ఇచ్చారో దానిలో భాగంగానే మరి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉన్నారు. మంచి ప్రభుత్వాన్ని కార్యక్రమం మనం చేస్తూ ప్రతి డివిజన్ కూడా వెళ్తాం. అలాగే 4-5 డివిజన్లు ఏదైతే డివిజన్లకు రాలేదో ఆ డివిజన్లకు వెళ్ళి ప్రతి డివిజన్లో కూడా తిరగటం వల్ల ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల కష్ట నష్టాలు మాకు కూడా తెలుస్తాయి. అందులో మేము చేయగలిగింది చేసి వాళ్ళ కష్టాలు తీర్చవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఆ దిశగానే స్థానిక 30వ డివిజన్, 32వ డివిజన్లో పప్పు మామేశ్వరరావు, అట్లాగే సోమనాయుడు గారి డివిజన్లో మరి ఈ రోజున పంపిణీ పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యుల వారు చంటి గారు, అట్లాగే గౌరవనీయులు పెద్ద బలరాం గారు, స్థానిక కార్పొరేటర్లు, స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు, స్థానికంగా కార్యకర్తలు అందరూ కూడా సమక్షంలో మరి 1వ తారీఖునే పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి మన ప్రీతిమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి గత 4 నెలలుగా 1వ తారీఖునే పొద్దున ఉదయం 6 గంటల నుంచి గౌరవ శాసనసభ్యుల వారు సుమారు 5-6 డివిజన్లో పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. మరి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని చెప్పేసి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మరి తక్కువ ఉన్నటువంటి పెన్షన్ని ఈ ప్రభుత్వం వచ్చినాక 4,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, అట్లాగే వికలాంగులకు
మరి ఎక్కువగా అనారోగ్యం పాలైనటువంటి వాళ్ళకి 6,000 రూపాయలు 15,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు శాసనసభలు వారి చేతుల మీదుగా ఈ రోజున ఉదయం 6 గంటల నుంచే ఇవ్వటం జరుగుతున్నది. మరి ప్రతి నెల 1వ తారీఖు సుమారు సాయంత్రం 3-4 అయ్యే టయానికల్లా 97% 98% పెన్షన్లు అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. మరి ఇటువంటి బాధ్యతలన్నీ కూడా మరి గౌరవ కమిషనర్ గారికి, అట్లాగే శాసనసభ్యులు వారు, మేయర్ గారు 1వ తారీఖు సాయంత్రానికల్లా నగరంలో ఉన్నటువంటి 30,000 పెన్షన్లు ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం అనేది, ఆ ఆదేశాలు అనుసరించి గౌరవ కమిషనర్ గారు, కార్పొరేషన్లో ఉన్నటువంటి పీఓ సెక్షన్ కృష్ణమూర్తి గారు కానివ్వండి, అధికారులు అందరూ కూడా సాయంత్రానికి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం, అట్లాగే